ఇప్పుడు మనం క్యూర్ గురించి లైక్ మీరు క్యూర్ గురించి కూడా మాట్లాడుతూ వచ్చారు అండ్ ప్రివెన్షన్ గురించి ఈ క్వశ్చన్ అనమాట. లైక్ ప్రివెన్షన్ గురించి మీరు చెప్తూ వచ్చారు, మైండ్ అనేది సైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. బట్ మీరందాక మీ మాటల్లో బిట్వీన్ ది మీ డైలాగ్స్ చూస్తుంటే కనుక ఆ ప్రివెన్షన్లో కూడా ఒక రకమైన ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. అంటే ఆ ప్రివెన్షన్గా తీసుకునే మెజర్స్ కూడా మనం చేసుకోలేని పక్షంలో మన ఎన్వైరన్మెంట్ లేకపోతే మన ఇతరత్ర స్టేక్ హోల్డర్స్ అందరూ తయారవుతున్నారంటారు. దాని గురించి నిజమేనా లేదా వాట్ యూ ఫీల్ అబౌట్ దట్? యా, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్, బట్ యూనో హౌ డూ నో వాట్ ఈస్ టు బి ప్రివెంటెడ్ అన్నది పాయింట్ కదా. ఇప్పుడు ప్రివెంట్ చేయాలంటే మీకు ఒక విషయం మీద అవగాహన ఉండాలి, ఒక విషయం మీద మీకు అర్థం అయి ఉండాలి, ఇది చేయకపోతే ఫలానది వస్తుందని చెప్పేసి. ఇందాక చెప్పినట్టు సింపుల్ థింగ్, డయాబెటీస్ వచ్చినవాడు తాగుడు మానేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సైన్స్ ప్రకారం ఆల్కహాల్ డ్యామేజెస్ ప్యాంక్రియాస్, దానివల్ల లివర్ పాడైపోతున్నాను అంతా తెలిసిన విషయం. లివర్ జబ్బుతో చచ్చిపోవడం సినిమాలు కూడా చూపిస్తారు కదా. మరి షుగర్ వచ్చిన వాడు కూడా తాగుతున్నాడంటే యూ కెన్ సీ హౌ మచ్ ఆఫ్ వాట్ యూ కాల్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఈజ్ ఎఫెక్టివ్ దే. అది అది ఆత్మ సంరక్షణ అనేది కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే ది సరౌండింగ్స్ ఆర్ నాట్ గుడ్. తాగేవాడు ఎందుకు తాగుతున్నాడని కూడా ఆలోచించుకోవాలి కదా. దానికి రకాల కారణాలు ఉంటాయి, ఇంటి పోరు కావచ్చు, బయట పోరు కావచ్చు, ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అందరూ కంట్రోల్ చేసుకోవడం అన్నది అయ్యే పని అంటే మీరే ఆలోచించుకోవాలి. అది కానీ ఒకటి మాత్రం నిజం, జబ్బు అన్నది వచ్చిన తర్వాత శరీరం పాడైపోతుంది. కాబట్టి జబ్బు అన్నది శరీరానికి రాకుండా చూసుకోవడం ప్రాథమిక కర్తవ్యం. జబ్బు దేనివల్ల వస్తుందంటే డెఫినెట్గా ఈ రోజులు ప్రతి వాడి చేతిలోనూ ఐఫోను లేకపోతే సామ్సంగ్ గెలాక్సీయో లేకపోతే హెచ్టీసీ ఫోన్ డెఫినెట్ ఉంటుంది. ఎవ్రీబడి ఇప్పుడు జియో వాడ మీ అందరికి అలవాటు చేశాడు కాబట్టి ఇంటర్నెట్కి వెళ్ళటం అలవాటు చేశాడు. అందులో మీరు చూసుకోండి, నాకు ఈరోజు ఫ్లూ వచ్చింది కాబట్టి దీనికి వైద్యం ఏముంటుంది, నాకు షుగర్ వచ్చింది ఈరోజు దీనికి షుగర్ ఎట్లా ఆపగలను నేను అని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయి, ఫిట్స్కి రావడానికి తగ్గట్లేదు, దానికి మందులు ఏమైనా ఉన్నాయా, ఎవరు పరిశోధన చేస్తున్నారు, ఎవరి వలన మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి చోటను ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్లో రిలేటెడ్ సబ్జెక్ట్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఇవి. ఇప్పుడు ఈ సైక్ గురించి ఆ ఒక్క పుస్తకం గురించి మీరు క్రాస్ రిఫరెన్స్లు చేసుకోవాలనుకుంటే, దాని గురించి మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే మీరు చూడవలసిన సైట్స్ అన్నమాట. ఒకటి ఏంటి, పబ్మెడ్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, యుఎస్ బేస్డ్, ఆల్ అక్రెడిటెడ్ ఆర్టికల్స్ అన్నీ అందులో పబ్లిష్ చేస్తారు. రెండోది గూగుల్ స్కాలర్, గూగుల్ కాదు గూగుల్ స్కాలర్, గూగుల్ స్కాలర్లో మీరు ఏ ఐటెం కొట్టినా మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ వస్తాయి, బట్ సెలెక్ట్ ది రైట్ కైండ్ ఆఫ్ ఇది. అలాగే వెబ్ ఎండి అని అట్లా క్లీవ్లాండ్ క్లినిక్ ఫౌండేషన్ వాళ్ళకి కానీ ఇట్లా వెబ్సైట్స్ ఉంటాయి. ఈ టాపిక్ సంబంధించి యూ కెన్ చూజ్. ఇప్పుడు సైకలాజికల్ సైకియాట్రిక్ ఇల్నెస్ అని ఉంటాయి, వీటికి మీరు ఎంటర్ చేయగానే యూ నో ది రీసెంట్ ఆర్ లేటెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హిస్టరీ అబౌట్ వాట్ ఎవర్ సైకలాజికల్ థింగ్స్ ఆర్ ఎవల్యూషన్ వైజ్ వాట్ పీపుల్ హ్యావ్ డన్. పీపుల్ హ్యావ్ డన్ అంటే ప్రతి వాడు సైక్ అంటేనే ఫ్రాయిడ్ దగ్గరికి వెళ్తారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ వాజ్ ది ఇనిషియల్ వన్ హూ వాంటెడ్ బ్రేక్ దిస్ టాబూ, ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హీ ప్రపోజ్డ్ అండ్ ప్రాపగేటెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సైకియాట్రిక్ ఇల్నెస్ ఇంక్లూడింగ్ సెక్షువల్ డిజైర్స్ అండ్ సప్రెషన్ ఆఫ్ ఈ ఆల్టర్డ్ ఈగో అండ్ థింగ్స్ లైక్ దాట్. అవును, చదువుకుంటే దెన్ యూ నో హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. బేసిక్ థింగ్ ఈజ్ మేక్ షూర్ దట్ యువర్ హెల్తీ. వివేకానంద్ చెప్పినప్పుడు హెల్తీ మైండ్ హెల్తీ బాడీ రెండు రిలేటెడ్ కాబట్టి ఆ డైరెక్షన్లో మనం వర్క్ చేసుకుంటే యూ గెట్ ది రైట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.